మెగా ఫ్యాన్స్ వేరంగం అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇంతకుముందు అన్నారు కదండి, ఎవరిని మనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి మన నోటుకొచ్చిన మనం మాట్లాడితే తప్పలేదు, మాట్లాడచ్చు. సో వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా మాట్లాడతాను అని అన్నవాళ్ళు ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. మనం ఇది మాట్లాడితే దీనికి ఇంత రెసిస్టెన్స్ వస్తుందని. ఓకే, వాక్ స్వాతంత్రం ఒక్కరికే ఉండదు కదండి, అందరికీ ఉంటుంది. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఒక్కొక్కడు ఒకలాగా రియాక్ట్ అవుతాడు. ఒక తెలుగులోడు ఒకలా రియాక్ట్ అవుతాడు, ఒక ఆవేశపరుడు ఒకలా రియాక్ట్ అవుతాడు, ఒక శాంతంగా ఉండేవాడు ఒకలా రియాక్ట్ అవుతాడు, ఒక జ్ఞాని, ఒక ఆలోచనపరుడు, ఒక పామరుడు, రకరకాలుగా అది అవుతారు. సో ఎవరినైనా అనే ముందు నువ్వు వాక్ స్వాతంత్రం ఉందని నువ్వు అనుకుంటే అనే ముందు ఇది కూడా ఆలోచించాలి కదా. ఇది ఆలోచించకుండా నన్ను ఎవరేం అనకూడదు, మన ఇష్టం వచ్చిన అనేస్తానంటే తీసుకోవాలి. ఇవాళ అయితే నేను మా ఫ్యాన్స్ ఈ మధ్యన ఏదో ఒక చిన్న ఇష్యూలో రియాక్ట్ అయ్యారు. నేను రియాక్ట్ ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టారో వాళ్ళకి ఎంత స్వాతంత్రం ఉందో వీళ్ళకి అంతే స్వాతంత్రం ఉంది. కాకపోతే నేనేమంటానంటే కొంచెం ఏమంటారు దాన్ని వారే పదజాలం కొంచెం బెటర్గా వాడితే బెటరు. అట్ ద సేమ్ టైము నేనేమన్నానంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలాంటి మన మనల్ని అడ్డం పెట్టుకొని అయితే చిరంజీవి మెగా ఫ్యామిలీని పవర్ స్టార్ని చిరంజీవి గారిని అడ్డం పెట్టుకొని మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్తూ ఉండలేము, వేస్ట్ అది. ఫ్యూచర్లో కళ్యాణ్ బాబుని విన్నింగ్, రాజకీయంగా కళ్యాణ్ బాబుకి ఎంత చేయాలో దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నాను అందరికీ. ఓకే, సో రెండోది ఏంటంటే అంజబాబు గారు ప్రాబ్లం ఏంటంటే మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు కానీ కళ్యాణ్ బాబు కానీ వీఆర్ సాఫ్ట్ టార్గెట్స్. ఎవడు ఏదైనా అనేచ్చు మమ్మల్ని, ఎవడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు మమ్మల్ని. అది మీడియా అయి ఉండొచ్చు అండి, లేకపోతే పర్సనల్గా అయి ఉండొచ్చు, వ్యక్తులు అయి ఉండొచ్చు. ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి మనం ఏదన్నా అంటే మేము ఊరుకుంటామండి, మేమే అనం. బట్ ఫ్యామిలీ అబ్బాయి నుంచి అభిమానులు ఉంటారండి వాళ్ళని. ఇప్పుడు ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే నేనే మా ఫ్యాన్స్ చాలా రైట్గా చేశారు అని అన్నాం. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది కొంచెం వాడిన పదజాలం కొంచెం తేడాగా ఉన్నా బట్ వాళ్ళ ఆవేశాన్ని మాత్రం అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన భాషలో తప్పు ఉండొచ్చు, బట్ వాళ్ళ పెయిన్లో తప్పు లేదు. ఓకే, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏంటంటే భాషని జాగ్రత్తగా వాడండి, కానీ మీ పెయిన్ చెప్పండి, తప్పు లేదు అనొచ్చు. వాళ్ళ పెయిన్ చెప్పడం తప్పు లేదు. సో మీకు వాక్ స్వాతంత్రం ఉంది. తర్వాత రాను ఏమవుద్దంటే అంటే ఒక స్టార్ కానీ ఒక సినిమా హీరో అవనండి, సినిమా నటుడు ప్రముఖ నటుడు ఏమనండి, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఏమనండి, ఏదన్నా ఒక సంస్థకో దేనికో సంబంధించిన ఒక లీడర్ అవనండి. నాయకుడు బిగినింగ్లో ఎమర్జ్ అవుతున్నప్పుడు నాయకుడు చెప్పినట్టు సహచరులందరూ మాటింటారు. ఓకే, నాయకుడు కానీ హీరో కానీ, అక్కడ నాయకుడు అయితే సహచరులు అంటాం, హీరో అయితే అభిమానులు అంటాం. సో అభిమానులు అనేవాళ్ళు డెవలప్ అవుతారు. నువ్వు బిగినింగ్లో ఎమర్జ్ అవుతున్నప్పుడు నీ చుట్టూ కొంతమంది అభిమానులు చేరతారు, వాళ్ళు నిన్ను ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఇంకా ఎంతవరకు వెళ్తారంటే నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళు చూస్తుంటారు. యూజువల్గా పట్టించుకోరు, కానీ ఈ వ్యక్తి జీవితంలో మంచి పని చేస్తే దేల్చు ఇంకా ప్రేమిస్తారు. అలాగే చిరంజీవి గారు బ్లడ్ అండ్ ఐ డొనేషన్లో ఎన్ని లక్షల మందికి హెల్ప్ అయ్యారో అంతమందికి హెల్ప్ అయ్యారు. సో ఆ వ్యక్తిగత జీవితం మీద కూడా ఇష్టపెట్టుకుంటారు. అలాగే కళ్యాణ్బాబు నటుడు గాను అటు సమాజ సేవకుడు గాను ఎన్నో చేశాడు కళ్యాణ్బాబు. ఇవాళ రాజకీయంగా పార్టీ పెట్టినా పోటీ చేయకపోయినా మంచి సమస్యల మీద స్పందిస్తా, సమస్యలకి పరిష్కారం కనుక్కున్నాడు తప్ప క్వశ్చన్ ఒకటే చేయట్లా, క్వశ్చన్తో పాటు తన చేత నేను పరిష్కారం చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో వీళ్ళందరికీ ఇలాంటివన్నీ చూసి అభిమాని ఇవాళ కళ్యాణ్ బాబుకి ఇవాళ వచ్చిన మాట్లాడుతున్న ఏ అభిమాని కూడా నిన్నగాక మొన్న ఫామ్ అయిన వాళ్ళు కాదండి. కళ్యాణ్ బాబు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి యాక్ట్ చేస్తుంటే ఇప్పుడు దాకా వచ్చింది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో అన్యాయంగా అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే చిరంజీవి గారు కూడా
సో ఇంత స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఈ కుండ్రోళ్ళకి ఏమైపోద్ది అంటే ఈ ఫ్యాన్స్ వాళ్ళ ఎవరినైతే వాళ్ళు అభిమానిస్తారో వాళ్ళు మించిపోయిన స్ట్రెంగ్త్ వస్తుంది వాళ్ళకి. సో ఇంకా ఫ్యాన్స్ కానీ లేకపోతే ఈ అనుచరులు కానీ వాళ్ళకి ఇండివిజువల్ శక్తి కింద మారిపోతారు. వీళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది ఒక్కోసారి వాళ్ళ లీడర్ కానీ. ఇది మీరు గమనిస్తే రాజకీయాల్లో ఇదిలా ఉంటుంది, కార్యకర్తల మనోభావాలను బట్టే నాయకుడు నడుచుకుంటాడు తప్ప నాయకుడి మనోభావాలను బట్టి కార్యకర్తలు ఎప్పుడు నడుచుకో. చూడండి 90% కార్యకర్తలు ఏం చెప్తారు అది చేస్తాడు. సేమ్ అప్లైస్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళ చేతులు వెళ్ళిపోతుంది ఎందుకంటే మాకు ఎంజీఆర్ ఉన్నారండి. ఎంజీఆర్ గారు ఇనిషియల్ డేస్లో బోల్డంత మంది ఫ్యాన్స్ వచ్చారు. ఆ తర్వాత ఎంజీఆర్ని ఇష్టపడతారు, ఎంజీఆర్ని ఇష్టపడతారు. ఎంజీఆర్ని ఎవరన్నా ఒక మాట అంటే వాళ్ళు భయంకరమైన రియాక్షన్ అయినటువంటి సందర్భాలు చాలా వైల్డ్గా రియాక్ట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి చెన్నైలో. బికాజ్ అది ఎంజీఆర్ చేతిలో లేదండి. అలాగే రాజ్కుమార్ గారు, వాళ్ళు కన్నడ రాజ్కుమార్ గారు ఎవరిని ఎప్పుడు ఏమి అనరు. ఆయన ఎంత సాఫ్ట్ మనిషి, ఆయన అభిమానించే అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ ఒక తర వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత ఆయన మహానుభావుడు ఈరోజు కూడా ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన్ని కానీ ఎవరన్నా ఒక మాట అనలేరండి. అన్నారా అయిపోయింది అక్కడ అక్కడ వాళ్ళు అయితే అసలు ఇంక ఏ ఎంతకైనా తెగించేస్తారు. అంత స్ట్రాంగ్ ఫ్యాన్స్ అక్కడ. అక్కడ రాజ్కుమార్ గారు కూడా ఏమనలేరు. ఇప్పుడు మేము కూడా వీళ్ళని ఏం ఆపలేము. అయితే ఒకటే మేము వీ కెన్ రిక్వెస్ట్ దెమ్, అరే బాబు అంత ఆవేశపడకండి, సంయమనం పాటించండి, మీ శక్తి మీ ఎనర్జీస్ అన్నీ కూడా కళ్యాణ్ బాబు రేపు పొద్దున్న మంచి పని కోసం వెళ్తున్నాడు కాబట్టి దానివైపు మీరు దృష్టి కేంద్రీకరించమని చెప్పగలం తప్ప వాళ్ళు రిక్వెస్ట్ చేయగలరు తప్ప మా ఫ్యాన్స్ని మేము వాళ్ళని ఆర్డర్ చేయలేమండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ అవర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, పవర్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇలాంటి వాటికి మన మెగా ఫ్యామిలీని మెగా అభిమానులని అందులో ఇంకోటి మెగా అభిమానులు అనకూడదండి. వాళ్ళ మీద కూడా ఒక రాయి పడిపోయింది. మెగా అభిమానులు అనేవాళ్ళు అందరూ కాదు, ఎవరో ఒకళ్ళిద్దరు ఏదైనా ఆవేశపరులు ఉండొచ్చు కానీ అందరూ చాలా పద్ధతైన వాళ్ళే. సో వాళ్ళ మీద వాళ్ళు అందుకు రియాక్ట్ అయ్యే వారి ఈ మధ్య కాలేదు రీసెంట్లో ఒక ఇష్యూలో. సో వాళ్ళకి నా పర్సనల్ చెప్పేది ఏంటంటే ఇది చాలా చిన్న ఇష్యూ, మనల్ని అడ్డం పెట్టుకొని పబ్లిసిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు ఇంతమంది ఉంటారు. శతకోటి లింగాల్లో ఒక బోల్డ్ లింగం ఎవరో ఎవరైనా సరే వాళ్ళ గురించి మనం కట్టి పట్టించుకోకూడదు. నువ్వు పట్టించుకుంటే అనవసరమైన ఎనర్జీ ఇచ్చినట్టు, వద్దు, డోంట్ కేర్ అండ్ గో హెడ్ విత్ యువర్ టార్గెట్. రేపు పొద్దున్న మన శత్రువులకు, మనల్ని ఇష్టపడిన వాళ్ళకు, మనల్ని విమర్శించిన వాళ్ళకు సమాధానం మన గెలుపు. సో విన్నింగ్ ఈజ్ ద బెస్ట్ వెంజిన్స్. నీ శత్రువుల మీద నువ్వు పగ తీర్చుకోవటం అంటే నువ్వు గెలవటమే. నువ్వు గెలిస్తే అతి అద్భుతంగా పగ తీర్చుకున్నట్టు అది చేసుకోండి. ఆ విధంగా కళ్యాణ్ బాబు సపోర్ట్ చేయండి. రేపు రాబోతున్న 19 కల్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో దానికి ఎనర్జీస్ ఏం కావాలి, కళ్యాణ్ బాబు రేపు పొద్దున్న అనౌన్స్ చేయబోయేటువంటి స్ట్రక్చర్కి మీరు ఎలా ఫిట్ అవుతారు, ఏ యాంగిల్ వచ్చేస్తారు చేయండి. బట్ ఒకటైతే నిజం ఏంటంటే మనకి చేతిలో పవర్ ఉందో పెన్నుందో మాట్లాడగలుగుతాను, నోటికి వచ్చినట్టు ఎవడైనా ఏమైనా అనేయగలుగుతాను అనే ముందు ఇలాంటి వాటి కూడా ప్రిపేర్ అవ్వాలి ఉండాలని అనద్దని అంటలేదు. మీ ఇష్టం, అదే నోరిచ్చాడు దేవుడు మీకు, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మిమ్మల్ని ఎవడు అది అండవు, ఏంది మాకేముంటుంది ప్రాబ్లం, మేము ఎందుకు పట్టించుకుంటాం మీ గురించి, కానీ అన్నప్పుడు ఇవి కూడా వస్తాయని తెలుసుకోవాలి. అంతే కదండి, నువ్వు ఒక రాయి సరితే లక్ష రాళ్ళు వస్తాయి నీ మీదకి. సో అందుకని రాయి ఇస్తే ముందు ఆలోచించాలి, ఈ లక్ష రాళ్ళు వస్తే ఎలా తప్పించుకోవాలి. అంతేగాని ఎంతమందిని అసలు అది ఫస్ట్ పాయింట్ అది కరెక్ట్ కాదు. అందుకని అంత అనే ముందు కూడా ఆలోచించుకోలేదు ఒకవైపు. అట్ ద సేమ్ టైం మన ఫ్యాన్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీ శక్తియుక్తుల్ని మీ తెలివితేటలను వేస్ట్ చేసుకోవద్దు.